I will take the lead. డివోషన్లో ఏక సమయంలో మనం ముందుకెళ్ళాము. మనల్ని డివోషన్లో నడిపించడానికి పాస్టర్ మనోహర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఎమ్మిగనూర్ ఫీల్డ్ నందవరం గ్రామంలో పాస్టర్గా ఉంటున్నారు. వారు ఈ సమయంలో మనకి డివోషన్లో నడిపిస్తారు. మేడం వినిపిస్తుంది? హలో మేడం, వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకేనా సార్? హలో పాస్టర్ గారు. హలో హలో వినిపిస్తుంది? హలో ఎస్ పాస్టర్ గారు, వినబడుతుంది, క్లియర్ ఉంది. హలో వినిపిస్తుంది, వినిపిస్తుంది పాస్టర్. మాట్లాడండి పాస్టర్, వినపడుతుంది, క్లియర్ ఉంది. హలో మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే. మరి ఒకసారి యొక్క ఉదయకాలపు ప్రార్థనకి
ఏర్పాటు చేసినటువంటి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను గతంలో కూడా వన్ డే ప్రేయర్ మీటింగ్ లో ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి మీరు అవకాశాన్ని కల్పించారు. అందును బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మరి ఉదయ కాలం వేళ మరొకసారి ఈ విధంగా కలిసి మనం దేవుణ్ణి స్తుతించడం లేదా దేవుణ్ణి ధ్యానించడం ఎంతగానో మంచిది అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 63:1-5 ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది, చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 63:1 63:1 ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకునే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేకయున్న ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుచున్నది అనేటువంటి మాట ఇక్కడ దావీదు రాసినటువంటి కీర్తనగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి కీర్తనలో దావీదు మరి యేసు క్రీస్తుని లేదా దేవుని యొక్క దేవుని పట్ల ఆయనకున్నటువంటి భక్తిని ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడంటే, దేవా నీవే నా దేవుడువు, వేకు అనే నిన్ను వెదికెదను అని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మన యొక్క ఎంబీ సంస్థ ద్వారా ఈ విధంగా ఉదయకాలం దేవుణ్ణి ఆరాధించడం ఒక ధన్యకరమైనటువంటి దానిగా నేను గుర్తిస్తాను అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనం వేకునే లేచి దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించడం లేదా దేవుణ్ణి ఈ విధంగా ధ్యానించడం ఎంతో మంచిది అని నా యొక్క భావన అయి ఉన్నది. ఎందుకంటే కీర్తనకారుడు వేకునే దేవుణ్ణి వెతికినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుని విషయాల్లో లేదా దేవుని కొరకైనటువంటి ఆలోచన విధానంలో మనం ఏం చేయాలంటే, మనం దేవుణ్ణి వేకునే వెదికేటువంటి స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. రెండవదిగా చూస్తే ఆయన కీర్తనకారుడు 108వ కీర్తనలో 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, నేను వేకునే లేచెదను అనేటువంటి మాట రాయబడింది అక్కడ. కాబట్టి మనం ఈ ఉదయకాలం వేళ దేవుణ్ణి గురించినటువంటి ఒక భావన భక్తి భావంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం ఎలాంటి సమయాన్ని కేటాయించాలని బైబిల్ చెప్తా ఉందంటే, మొట్టమొదటిగా మనం గమనించాం ఆ మరి కీర్తన కాడేటువంటి దావీదు వేకునే దేవుణ్ణి వెదికినట్లు మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే అదే కీర్తనకారుడు 108వ కీర్తన 2వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను వేకునే లేచెదను అనేటువంటి మాట మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ క్రీస్తునందు ప్రేమటువంటి వర్లారా, మనం ఈ ఉదయకాలం వేళ దేవుణ్ణి మనం వెతుకుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేదా దేవుణ్ణి మనం వేకునే వెతకాలి అనేటువంటి భావనని మనం అలవర్చుకోవాలని లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. రెండవదిగా చూసినట్లయితే వేకునే లేచుట అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. మరి కాబట్టి మనం కూడా ఈ విధంగా వేకునే దేవుణ్ణి ఆరాధించేటువంటి అలవాటుని మనం చేసుకోవాలి. మన సంఘాల్లో కూడా దీన్ని మనం నేర్పించాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రస్తుతానికి మా యొక్క గ్రామంలో కూడా 5 నుంచి 6 గంటల వరకు మా యొక్క సంఘంలో సంఘారాధన మొదటిగా వేకునే జరుగుతూ ఉంది. ఆ విధంగా మన సంఘాల్లో లేదా మన కుటుంబాల్లో మనం దేవుణ్ణి వేకునే లేచేటువంటి లేదా దేవుణ్ణి వేకునే లేచి ప్రార్థించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండేటువంటి వారుగా మనం ఉండాలని ఈ పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. మరి మార్కు సువార్త 1:35 ఓ చోటి ఈ విధంగా రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు పెందల కడనే లేచి ప్రార్థించినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనం పెందల కడనే లేదా వేకునే లేచి ప్రార్థించేటువంటి వారుగా మనం ఉండాలి అని ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి క్రైస్తవ జనాంగమా లేదా ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ విధంగా మనం కూడుకునుట ఎంతో ధన్యకరమైనటువంటిదిగా మనం నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు జీవితంలో మరి పెందల కడనే లేచినటువంటి అలవాటు ఆయనకు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం కూడా వేకునే లేచి దేవుని ప్రార్థించేటువంటి వారు
వారుగా ఉండాలి అని లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాత్రమే కాదు, మన కుటుంబాలు కూడా మనం ఏం చేయాలంటే లేచిన వెంబడినే ప్రార్థన సహవాసాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలని మరి ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఒకనొక భక్తుడు ఈ విధంగా రాశాడు, ఏంటి అంటే ప్రార్థన లేకుండా దినాన్ని ప్రారంభించకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన లేనటువంటి జీవితాన్ని కలిగి అనేకులు మనం లేచి మన పనుల భారం వలన దేవుని జ్ఞాపకం చేసుకుండా మన పనుల్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. కాబట్టి ఆ విషయాన్ని మనం ఈ యొక్క లేఖన భాగాల ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే మొదట లేచిన వెంబడినే దేవుని ప్రార్థించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం 21:4 ఈ విధంగా రాయబడింది. అక్కడ చూడండి, ఆ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 21:4 ఈ విధంగా రాయబడింది. ఇశ్రాయేలు గురించినటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతూ 4వ వచనములో మరునాడు జనులు వేకునే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అనేటువంటి మాట అక్కడ చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఈ లేఖన భాగం ద్వారా మనం ఎంతగానో ఆదరించబడాలి లేదా ఎంతగానో ప్రోత్సహించబడాలి. కారణం ఏంటంటే వేకుజాము యొక్క వాల్యూ లేదా వేకుజాము యొక్క ప్రార్థన విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఆనాడు ఇశ్రాయేలీలు వేకునే లేచి మరి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ తన యొక్క దహన బలులు సమాధాన బలులు అర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా వేకునేచ్చి ప్రార్థన నైవేద్యము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన ద్వారా మన జీవితానికి బలిపీఠం ప్రార్థన బలిపీఠాన్ని కట్టేటువంటి వారుగా మనం ఉండాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా అనేకుల్ని మనము ఈ యొక్క ప్రార్థనలోనికి నడిపించాలి. వివేకు జామున నిన్న సిస్టర్ గారు మాట్లాడారు, బేబీ గారు ఏమనంటే దాదాపు 60 రోజులు ఈ వేకుజాము ఆరాధన జరుగుతూ ఉంది అనేటువంటి విషయం నేను ఎంతగానో సంతోషించాను. కాబట్టి ఈ విషయంలో నేను కూడా పాల్గొంటున్నందుకు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. కాబట్టి మనం మొదటగా చెప్పుకున్న విషయం ఏంటంటే వేకునే దేవుని వెతికేటువంటి అలవాటు లేదా వేకునే మనం లేచేటువంటి అలవాటును కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే వేకునే మనం ప్రార్థన చేసేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి యేసుక్రీస్తు వలె. నాలుగవది చూసినట్లయితే వేకునే బలిపీఠముని లేదా సమాధాన బలులు అర్పించేటువంటి విషయం, అంటే దేవునితో మనం సమాధాన పడేటువంటి విషయాన్ని మనము కలిగి ఉండాలి అని ఈ మాటల ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. కాబట్టి అంత మాత్రమే కాకుండా యెహోషువ గ్రంథం 8:10 ఈ విధంగా రాయబడింది. చూడండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 8:10 ఈ విధంగా రాయబడింది ఏమిటంటే అక్కడ మరి యెహోషువ హాయి పట్టణం మీదకి మరి యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఉదయ కాలమునే అక్కడ చూడండి 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఉదయమున యెహోషువ వేకును లేచి జనులను ఊహ్యపరిచి అని రాయబడింది అక్కడ. కాబట్టి ఆ యొక్క లేఖన భాగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో అంటే మనం దేవుని కొరకైనటువంటి ఒక సిద్ధపాటును కలిగినటువంటి వారగా ఉండాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని హాయి పట్టణం మీదకి ఉదయమునే లేచి ఊహ్యపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే యేసుక్రీస్తు ఈ భూమి మీద మరణించినటువంటి తదనంతరం సమాధిలో ఉంటుండగానే మగ్ధలేని మరియా మరి వేరొక మరియా ఏం చేసినట్టు మనం చూస్తూ ఉన్నట్టే వాళ్ళు వేకునే లేచి తాము సిద్ధపరచుకున్నటువంటి సుగంధ ద్రవ్యములను దేవుని కొరకు తీసుకొని సమాధిని దర్శించడానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను మనం ఏం చేయాలంటే దేవుని కొరకు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎలాంటి సిద్ధపాటు అంటే వేకుని లేచేటువంటి సిద్ధపాటును కలిగి ఉండాలి అని ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి ఈ ఉదయ కాలపు ఆరాధనను ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ నేను మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి 10 నిమిషాల్లోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేకునే మనము ఈ విధంగా దేవుణ్ణి వెతకడం అనేటువంటి విషయం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విషయాలు మనం మన వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా మన సంఘంలో కూడా దీన్ని అమలు చేయడానికి ప్రయత్నించాలి అనేటువంటి విషయం. రెండవదిగా చూస్తే కీర్తనకాండ 108:2 చూసినట్లయితే
నేను వేకునే లేచదను అనేటువంటి మాట రాసినాడు అక్కడ. కాబట్టి మనం కూడా మన జీవితంలో వేకునే లేచేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయం ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి మనము వేకునే లేచేటువంటి వారుగా ఉండాలని మన పరిశుద్ధ లేఖన భాగాల ద్వారా హెచ్చరించబడుతున్నాం. మూడవదిగా చూస్తే యేసుక్రీస్తు ఈ భూమి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు పెందలకడనే లేచి ప్రార్థన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను లేదా మనం మన సంఘం పెందలకడనే లేచి ప్రార్థించేటువంటి అలవాటును నేర్చుకోవాలి. అంత మాత్రమే కాకుండా మరి న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు వేకునే లేచి దేవునికి బలిపీఠం కట్టి అక్కడ దహన బలులు సమాధాన బలుల్ని అర్పించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా దేవునితో సమాధాన పడటానికి లేదా దేవునితో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన దిన ప్రారంభాన్ని ఏం చేయాలంటే ప్రార్థన బలిపీఠం ద్వారా మనం ప్రారంభించాలి అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మరి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు వేకునే మరి ఇశ్రాయేలీయుల్ని వేకునే మరి ఆయన యుద్ధం కోసం హాయి పట్టణం మీద ఊహపరిచినట్లు లేదా సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నూతన నిబంధనలో మరి చూస్తున్నాం యేసుక్రీస్తు మరణానంతరం పునరుత్థానం కొరకు ఎదురు చూసినటువంటి మగ్ధులేని మరియ వేరొక మరియులు వారు సిద్ధపరిచినటువంటి మరి సుగంధ తైలంతో వాళ్ళు సమాధి కొరకు సిద్ధపడి దేవుణ్ణి దర్శించటకు వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే వేగునే ఆ దేవుణ్ణి ఆరాధించేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలని లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో దేవుని కొరకు లేదా దేవునిలో మనము ప్రతి ఉదయం దేవుని యొక్క సన్నిధి కొరకు వెదికే వారుగా మనం ఉండాలని ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆ కొంత సమయంలో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు నేను ఈ విషయాలన్నింటినీ తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ విషయాల్లో మరి మనం కూడా ఏకీభవించే వారిగా ఉండాలని నా యొక్క ఆశ ఉన్నది. కాబట్టి ఈ విధంగా మేము కూడా ప్రతిరోజు మరి ఈ విషయంలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉండి ప్రతి విషయంలో మరి పాటల ద్వారా ప్రార్థన ద్వారా వాక్య పరిచయం ద్వారా ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి మరి ఎంఏ మెనోనైట్ సంఘాలన్నింటి విషయంలో కూడా మనం ప్రార్థించేటువంటి స్వభావాన్ని కలిగి ప్రార్థించేటువంటి సంఘాలుగా మనం ఉండాలని ఈ విధంగా ప్రత్యేకించి వేకువజామున ఆరాధనలో మనం పాల్గొనేటువంటి వారుగా మనం ఉండాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ నేను వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమయాన్ని కల్పించిన మీ అందరికీ పాల్గొనేటువంటి వారందరికీ ప్రభువున మనం మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తా ఉన్నాను. డివోషన్ లో నడిపించిన పాస్టర్ మనోహర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం గురించి, సంఘంలో బలిపీఠం గురించి, ప్రార్థన బలిపీఠం ఆవశ్యకత గురించి వివరించినారు. కాబట్టి మనకు కాన్ఫరెన్స్ లో కూడా ఈ యొక్క ప్రార్థన బలిపీఠము కూలిపోయిన ఈ యొక్క ప్రార్థన బలిపీఠము తిరిగి కట్టబడుటలో దేవుడు మనకి సహాయం దయచేయగాక. ఈ ఉదయకాల ప్రార్థనలు దేవునికి